అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు మనము మై విజన్ ఫర్ ఇండియా ఇన్ 2047 అంటే 2047 నాటికి మన భారతదేశం ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనే దాని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాము. భారతదేశం 2021వ సంవత్సరంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. 25 సంవత్సరాల తర్వాత అంటే 2047 ఆగస్టు 15 నాటికి 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతుంది. 2047 నాటికి మన భారతదేశం పేదరిక నిర్మూలన దేశంగా మారాలని నేను కోరుకుంటున్నాను. లంచగొండితన నిర్మూలన దేశంగా మన భారతదేశం మారాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి. పేద పిల్లలందరికీ చదువు అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటున్నాను. 1990లో మహిళలు చాలా తక్కువగా ఉద్యోగాలు చేసేవాళ్ళు. 2021వ సంవత్సరంలో చాలా వరకు మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. 2047వ సంవత్సరానికి మహిళా లోకం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మన దేశంలో ఆటల మీద బాగా అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. 2047వ సంవత్సరానికి మన దేశం ఆటలలో ఎన్నో పథకాలు గెలుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. భారతదేశం ఇప్పటి వరకు డెవలప్డ్ కంట్రీగానే చెప్పబడటం లేదు. 2047 నాటికి డెవలపింగ్ కంట్రీ కాస్త డెవలప్డ్ కంట్రీగా మారాలని నేను కోరుకుంటున్నాను. మన భారతదేశం 2047వ సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశంగా మారాలని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.